నీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాఆర్డినరీ బ్యాడ్ లక్ ఏ తప్ప నా తప్ప ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేయండి సార్ కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగిలించుకుంటాను అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని మీరేడుస్తున్నారేంటి సార్ అంటే ఈ చేత కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట చేసామంటారా ఎంత సార్ సగానికి నరికేయమని సైగ చేశారు ఆ నిప్పు నేను తట్టుకోలేను సార్ మొత్తం అందించి మరీ నరకమనండి సార్ ఏం సార్ ఇది 50 లక్షలు 50 లక్షలు నాకు అర్థమైంది సార్ ఈ 50 లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా నేను పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ 50 లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ఈ 50 లక్షలు తీసుకొని మా ఎమ్మిని ప్రేమించాను అదేంటే బాబు చెప్పేది పూర్తిగా కూడా పడిపోయావు పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కాదబ్బి మా అమ్మి ఏంటి సార్ మీరు అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ 4 నెలలు దాటి బ్రతక ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్ దానికి మా అమ్మ ఏం కావాలన్నా తెచ్చిస్తాడ నా అమ్మి నా కాడికి వచ్చి డాడీ నేను అప్పారావును ప్రేమించిన పెళ్లి చేయండి నీ కాళ్ళు చేతులు తీసేసినా పెళ్లి చేపిస్తా డాడీ నన్ను అప్పారావు ప్రేమించడం లేదు నాకు దొరకనోడు ఎవరికి దొరకనికి లేదు అంటే చెప్పడే నేను చంపేస్తా ఈ ప్రపంచంలో నాకు నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు అబ్బి నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ 4 నెలలు దాన్ని ప్రేమించినట్లు రక్షించు దయచేసి మా అమ్మి ఆఖరి కొరకు తీర్చు సార్ సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ తనను సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్ చేస్తాను చాలా సంతోషం అబ్బి చాలా సంతోషం తనకు క్యాన్సర్ అనేది సంగతి మా అంజలికి తెలియదు నువ్వు గుడుక మా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి అది వారం రోజుల్లో నా పెళ్లి పెళ్లి 4 నెలల తర్వాత పెట్టుకో కుదరదు సార్ మా ఇద్దరు జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు ఎట్లబ్బా గుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో స్నేహితుల్ని చుట్టాలని ఎవరిని పిలుసాకు ఏం మాట్లాడుకున్నట్ట కూర్చుంటావేంటి మీరు ఎప్పుడైనా శోభను చూసారా నేను చూశాను ఎక్కడ 10 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూశాను శోభనానికి టికెట్ అల్లా 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 శోభనానికి కాదండి టికెట్ సినిమాకి సినిమాలో చూసావా అవునండి సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేశారేంటి లూజ్ అంటే మనకి కిట్టదు పరమ అసహ్యం మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం
ఈ మాట కామటే చెప్పుకోవాలి నాకు అలాగే ఇష్టం కదా మరప్పుడు లూస్ గా ఈ చీర ఎందుకు తీసే हलो मीरा बहुनारेमो डाक्टर ने बैले फ्रेंड ऐक्सीडेंट चाव बत मध्य इंका आलोचि त्वर बैलदेरें थैंक यू वेरी मच अंजलि अंजलि एमैंदी ना टाइम अयिपोयिंदी अवनु 12 गंटलु कावडानिकि इंका 2 निमिषाले टाइम उंदी अर्थं कालेदा इंको 2 निमिषालु अयिते 12 अवुतुंदी 12 अयिते फिब्रवरी 14th वच्चेस्तुंदी मरि नेनु कोरिन गिफ्ट इस्तारा एवरा अनि टेंशन तो चच्चिपोतुन्नानु कंगार पड़ा कंगार पड़ारे प्रेम आलोचिस्तुन्नारा మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే పడుకోండి శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వరా అసర్లే నువ్వేంటి తెల్లారు సౌనే లేసి జంగల్లాగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వరా బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వరా నీ భార్యకి అర్థమైంది లోపలికి వెళ్లి తలుపేసుకో విశ్వేశ్వరా నువ్వు బయలుదేరు విశాలాక్షి ఓం నమః శివాయ మావయ్య అలాగే బావ పదమ్మ ఓం నమః శివాయ మేం బయలుదేరుతామమ్మా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పొడకలాగా ఏమేవ్ సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతుంది పదండి తొందరగా రండి 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 తొందరగా రండి ఇదే మన బెడ్రూమ్ అరే 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 ఏంటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సావిత్రి షాపింగ్ కి వెళ్ళాను నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకి నచ్చినవి దొరకకపోవచ్చు కదా ఇది మన బాబుకి ఇది మన పాపకి
చిట్టి గౌన్ వేసి రెండు చెల్లు వేస్తే పాప బలే ముద్దుగా ఉంటుంది కదా ఓ సారీ నీ కూడా ఒకటి తీసుకొచ్చాను ఒక్క నిమిషం చూసినావా బి భవిష్యత్తు గురించి ఎన్నో కరలు కట్టండి మా అమ్మకి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు ఆ క్యాన్సర్ రోగము నాకొచ్చినప్పా సార్ అదేమ్మాట సార్ నాకెలాగో న్యాయం చేయట్లేదు కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం అయ్యయ్యో ఇదేంటి బాయ్యా అక్క ఇలానే అరే దాని గొడవ నీకు ఎందుకు కానీ నీది గొడవ ఏదో చెప్పు అపారో బాయ్య ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు నువ్వేవో మగాళ్ళకే పెట్టావు డ్రైవింగ్ మాకెవరు పెడతారు బాయ్య స్కూల్ వీడు పెడతాడు డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు వాళ్ళ సంగతి సరే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు బౌంది అనా అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా అయితే విను సరిగ్గా నెల రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతాను లేచిపోమంటారా నరుక్కుతా నోరు మూసుకొని కత్తి నూరుకో సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్ నాయరే కేసు గెలిచాకనే పెళ్లి అయితే నీ జన్మలో పెళ్లి కాదు కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏసా